వెల్కమ్ టు టెక్ చైతు. సికింద్రాబాద్లో ఏప్రిల్ 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పట్టాలెక్కే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బిర్లా టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి కర్నూలు నిజామాబాద్ రైల్వే లైన్లకి టాటా చెప్తూ ముందుకు సాగి చెర్లపల్లి దగ్గర కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ని చూసి భవిష్యత్తులో నా టెర్మినల్ని కూడా ఇక్కడికి మారుస్తారా అని ఆలోచిస్తూ ఉండగా బీబీనగర్ వచ్చేసింది. బీబీనగర్లో ఉన్న ఎయిమ్స్ గుర్తొచ్చి అప్పట్లో ఎయిమ్స్ అంటే ఢిల్లీలో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు దేశ నలుమూలలా ఎయిమ్స్ వచ్చాయి అని ఆనందపడుతూ ఉండగానే పగిడిపల్లి వచ్చేసింది. సంతోషం ఉన్న చోట బాధ కూడా ఉంటుందని గుర్తు చేస్తూ పగిడిపల్లిలో స్లోగా ట్రాక్స్ చేంజ్ అవుతూ డబుల్ లైన్ లో నుంచి సింగిల్ లైన్ లోకి వస్తుంటే వస్తున్న బాధని దిగమింగుకొని ముందుకు సాగుతుంటే గుంటూరు డివిజన్ మొదలయ్యింది అని బోర్డు కనిపించగానే ముసిముసిగా నవ్వుతూ ముందుకు సాగిపోతుండగా దూరంగా కొండ, దాని పక్కన ఒక నగరం కనిపించగానే నల్గొండ వచ్చేస్తుంది అని ఎగిరి గంతేసి నల్గొండలో ఒక నిమిషం ఆగి ముందుకు సాగిపోతూ మిర్యాలగూడలో వేగంగా వెళ్లిపోతూ ఇన్ని రైస్ మిల్లులున్నాయేంటి అని అనుకుంటూ మధ్యలో క్రాస్ అయ్యే పల్నాడుకి గుడ్ మార్నింగ్ చెప్పేసి విష్ణుపురం చేరుకుని జగ్గైపేట మోటుమరి రైల్వే లైన్ కి స్వాగతం చెబుతూ చుట్టూ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలను చూస్తూ త్వరలో అందుబాటులోకి రాబోయే యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి వింటూ కృష్ణానదిని క్రాస్ చేసి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి నడికూడిలో మాచర్ల రైల్వే లైన్ ని వెల్కమ్ చేసి ముందుకు వెళ్తూ పిడుగురాళ్ల లైమ్ సిటీ ఆఫ్ ఇండియా అని తెలుసుకుని న్యూ పిడుగురాళ్ల జంక్షన్ దగ్గర నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ని చూసి అయ్యో సావల్యపురం వెళ్ళలేకపోతున్నానే అని వెటకారంగా నవ్వుతూ సత్యనపల్లికి టాటా చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటే మిరపఘాటుతో గుంటూరు వచ్చేసిందని తెలుసుకుని నల్లపాడులో నంద్యాల రైల్వే లైన్ కి వెల్కమ్ చెప్పి ట్రాక్స్ మారుతూ గుంటూరు రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అయ్యి 2 వంకాయ బజ్జీలు తిని జొమాటో డెలివరీ పర్సన్ నుండి సుబాని బిర్యానీ పార్సల్ తీసుకుని తెనాలి వైపుగా పరుగు మొదలు పెట్టి మధ్యలో సంగం మిల్క్ ఫ్యాక్టరీని చూస్తూ ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో చిన్నగా ట్రాక్స్ మారుతూ ముందుకు సాగి బాపట్లలో సూర్యలంక బీచ్ చూస్తూ శ్రువట్టుపురం దొంగల కథ వింటూ చీరాలలో విజయవాడ గూడూరు ట్రిప్లింగ్ లైన్ లో భాగంగా రైల్వే స్టేషన్ లో చేపడుతున్న ప్లాట్ఫామ్ వర్క్స్ ని చూస్తూ ఒంగోలు దగ్గర ఒంగోలు గిత్తలతో స్టేషన్ లోకి స్వాగతం పలకగా ఒక నిమిషం ఆగి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి ఉలవపాడులో మామిడికాయల రుచి చూసి కావలి పేరు విజయనగర పాలనలో ఆ ప్రదేశంలో రక్షక భటులు నిలయం ఉండేవారు. వారు కావలి కాచిన ప్రదేశం కావటం వల్ల కాలక్రమేణా అదే కావలిగా మారింది అని తెలుసుకుని బిట్రగుంట మీదుగా వెళ్తూ ఇప్పుడైతే బిట్రగుంట చిన్న స్టేషన్ కానీ ఒక టైంలో పాపులర్ స్టేషన్ అని గుర్తు తెచ్చుకుని ఫీల్ అవుతూ ఉండగా పెన్నా రివర్ వచ్చేసిందంటే నెల్లూరు వచ్చేసినట్టే కదా. అక్కడ ఆగి నెల్లూరు కారం దోశ చాపల పులుసుతో తిని బయలుదేరి గూడూరు జంక్షన్ లో చెన్నై లైన్ కి టాటా చెప్పేసి స్వర్ణముఖి నదిలో 3 మునకలు వేసి దూరం నుంచే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకుని రేణిగుంట మీదుగా వెళ్తూ ఫైనల్ గా తిరుపతికి చేరుకుని 7 కొండల వాడి దర్శనం చేసుకుని గోవిందా గోవిందా అని సెదతీరింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.